హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సాధనా టైనీ షోస్ ఈరోజు ఒక రె మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే జొన్న రొట్టె లాగానే కానీ జొన్న రొట్టె కాదనమాట దీన్ని తాయిపిట్ అంటారు మహారాష్ట్ర సైడ్ అంటే నార్త్ సైడ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా దీన్ని చేసుకుంటారనమాట ఈ బ్రేక్ఫాస్ట్గా చేసుకునే ఐటెం మీకు ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీనికోసం ముందుగా వన్ ఫుల్ కప్పు జొన్నపిండి తర్వాత హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి నేను ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నానో ఆ కప్పులో హాఫ్ గోధుమ పిండి తీసుకున్నాను అలాగే వన్ ఫోర్త్ కప్పు శనగపిండి ఈ మూడు రకాల పిండితోనే ఇచ్చేసేసుకోవచ్చు అనమాట ఇందులో కాస్త ఉప్పు ఆ పిండికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఒక చిటికెడ పసుపు వేసుకోవాలి అలాగే తెల్ల నువ్వులు ఒక టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇవి వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక కప్పు కొత్తిమీర తరుగు మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని ఇందులో వేసుకోవాలి తర్వాత మీరు తినడానికి కారం సరిపడినంత రెండు మూడు గ్రీన్ చిల్లీస్ తీసుకొని గ్రైండ్ చేసుకోవడానికి సిద్ధం చేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీరా జీలకర్ర వీటన్నిటినీ కూడా కలిపి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ఈ పేస్ట్ కూడా యాడ్ చేసి ఈ పేస్ట్ అంతా కూడా పిండికి బాగా పట్టించాలి ఇలా మెత్తగా చేసుకోవాలి ఈ మెత్తగా చేసుకున్న పేస్ట్ని కూడా నేను పిండిలో యాడ్ చేసుకుంటున్నాను ఈ పేస్ట్ ఈ పిండికి బాగా పట్టించి ఇది సరిపడా పట్టిన తర్వాత ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్తో అంటే మనకి గోధుమ పిండితో మనం చపాతీలు చేసుకుంటాం కదా ఆ చపాతీలకి ఎలా కలుపుకుంటామో అలాగే కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సేమ్ చపాతీ పిండి కలుపుకున్నట్టుగానే ముందుగా అయితే ఆ పేస్ట్ని పిండికి పట్టాలి తర్వాత ఇగో చూడండి ఈ రకంగా ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ రివర్స్ పెట్టుకొని ఒక వెట్ క్లాత్ తీసుకోవాలి వెట్ క్లాత్ని ఇలా ప్లేట్ మీద వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని కాస్త తీసుకొని మనం ఒత్తుకోవాలి ఇది ఎంత పలచగా ఒత్తుకోగలిగితే అంత పలచగా ఒత్తుకోవచ్చు అనమాట కొంతమంది అటు మహారాష్ట్ర సైడ్ వాళ్ళు అయితే కనుక చాలా పలచగా చపాతీ లాగా ఒత్తుతారనమాట మనకు ఎంతవరకు వస్తే అంతవరకు కొంచెం అందంగా ఉన్నా ఏం కాదు వేగడానికి టైం పట్టుద్ది ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అప్ అండ్ డౌన్స్ ఏం లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇది మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నాను ఆ ఆంటీ అటు మహారాష్ట్ర సైడ్ నుంచి వచ్చారనమాట చాలా బాగుంటాయి ఆవిడ రెసిపీలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఇది పెట్టారనమాట నాకు చాలా బాగా నచ్చింది అందుకని నేను కూడా నేర్చుకున్నాను నేను నేర్చుకుని మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా మనకి ఎంత సైజు వరకు వస్తే అలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట వేలుతో ఎందుకంటే వేగుతున్నప్పుడు అందులో ఆయిల్ వేస్తే మధ్యలో కూడా మంచిగా ఉడుకుతుంది లేదా వేగుద్దు అనమాట దీనికోసం ముందుగా ఒక పాన్ని హీట్ చేసి పెట్టుకోవాలి దాని మీద కాస్త ఆయిల్ వేసాక మనం ఏదైతే ఒత్తి పెట్టుకున్నామో దాన్ని నేను ఎలా చూపిస్తున్నానో అలా పాన్ మీదకి షిఫ్ట్ చేసుకొని దాని మీద కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టలేదండి ఇది వేగుతున్నప్పుడు ఇది వేగేలోగా మనం ఇంకొకటి ఒత్తుకొని రెడీగా ఉంచుకోవచ్చు కొంచెం వేగిన తర్వాత రివర్స్ చేసుకోవాలి ఇలా చూశారు కదా మనకి కలర్ ఎలా టర్న్ అవుతుందో పైన చక్కగా నువ్వులు కూడా బాగా కనిపిస్తున్నాయి ఇలా వేగిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవటమే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను ఇది చాలా వాళ్ళది పాత వంటకం అనమాట ట్రెడిషనల్ రెసిపీ ఇలా అరిటాక్లో పెట్టుకుని తింటే ఆ అరిటాక్లో ఉన్న ఔషధాలు కూడా మన రె మన ఐటెంకి పడతాయి కాబట్టి చాలా బాగుంటుంది అయితే దీన్ని పెరుగుతో తింటారు వాళ్ళు పెరుగు చట్నీతో నేనేం చేశానంటే ఓన్లీ పెరుగు కన్నా నాకు పెరుగులో ఇలా ఆవకాయ మిక్స్ చేస్తే చాలా బాగుందనమాట ఇలా ఆవకాయతో మిక్స్ చేసుకొని ఈ జొన్న రొట్టె అంటే నేను నార్త్ సౌత్ కలిపేసి మీకు చూపిస్తున్నాను సో నార్త్ సైడ్ బ్రేక్ఫాస్ట్ని మనం సౌత్ సైడ్ ఆవకాయ మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంది మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ని మీరు మిస్ కాకండి చక్కగా ఒకసారి చేయండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ కావాలనిపిస్తుంది కదా రెగ్యులర్గా ఇడ్లీ అట్టు ఇలా రోజు తినలేము కదా అలా అంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు కదా మరి మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ సాధనా టైనీ షోస్